ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. చిక్బాలాపూర్ జిల్లా బాగేపల్లి పట్టణం సమీపంలో ఉన్న గరిదం శ్రీ శనీశ్వర ఆలయం దగ్గర ఉన్న కొండల నుంచి జలపాతం ప్రవహిస్తుంది. జలపాతం క్రిందన ఉన్న ఈశ్వరుడు మరియు శ్రీరాముడు విగ్రహాల దగ్గర ఉన్న ద్వీపం ఆరకుండా నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న బాగేపల్లి పట్టణం సమీపాన గరిదము శ్రీ శనీశ్వర ఆలయ ప్రాంగణంలో కొండపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో క్రింద ఉన్న త్రినేత్రుల రూపంలో ఉన్న కొండ మీద నుండి జలపాతం ప్రవహిస్తుంది. దేవుడి విగ్రహాల దగ్గర ద్వీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఎంత వర్షం వచ్చినా ఎన్ని నీళ్లు వచ్చినా దీపం అలాగే వెలుగుతూ ఉంటుందని ఆలయ పూజారులు పేర్కొన్నారు. కొండపై నుంచి వచ్చే నీళ్లతోనే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలలో శ్రీ శనీశ్వర దేవాలయం, శ్రీరామ దేవాలయం, దుర్గాదేవి ఆలయం ఉన్న దేవతలకు అభిషేకం చేయడం జరుగుతుందని తెలిపారు. पुत्रं यमाग्रजं छायामार्तांड संभूतं तं नमामि शरणं ओम शं शनेश्वराय नमः. भक्त महाशैलर गडदम क्षेत्रम बाबू आ गुड़ दीसे पा नील ना कनपड़लेदु ఒక్క నిమిషం నాకు ఆ విజువల్స్ రాదు ఎట్లా శక్తి వర్షము వచ్చినప్పుడు అనేక శక్తి మూలికల్లో శుద్ధీకరణమే అంటే ఫిల్టర్ అయ్యి వచ్చేటువంటి నీళ్లు ఇక్కడ శివ మరియు శ్రీరాములు ఉన్నారు. ఆ రామ శివాలయ పైన అభిషేకమై వచ్చేటువంటి నీళ్ళే ఆ శుద్ధ జలాలతోనే స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రతి వారము ప్రతినిత్యము ప్రాతకాలం జరుగుతుంది. ఇక్కడ మూడు నేత్రాలు మాదిరి ఉంది, దాన్ని త్రినేత్రము అని భావన. ఒక మూడో నేత్రంలో దీపారాధన ఉంటుంది, ఎంతన్నా వర్షం ఉండి అక్కడ దీపం వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి అదే రీతిగా ముందు కూడా మూడు నేత్రాలు మాదిరి ఉన్నది.
ఇక్కడ వర్షం వస్తే ఈ సైడ్ ఆ సైడ్ మధ్యలో కూడా వస్తుంది, మధ్యలో ఫాల్స్ మాదిరి ఉంటుంది. స్వామివారి పైన ఆ గొడవలు కూడా అభిషేకం అవుతుంది. విశ్వేశ్వరానికి కరెంట్గా ఉంటుంది. ఈ యొక్క క్షేత్రంలో శనేశ్వర స్వామి ఆలయము, రామలింగేశ్వరం, దుర్గా పరమేశ్వరి, శ్రీరామ ఆలయము ఇవన్నీ కూడా ఉన్నాయి. భక్తులంతా వచ్చి స్వామిని దర్శనం చేయాలి. సమస్త దేవత కృపా ಒಂದು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ವಿಶೇಷ ಏನಂದರೆ ಈ ಬೆಟ್ಟವನ್ನು ಘಟಿಕಾಚಲ ಘಟೋತ್ಕೃಷ್ಣ ಜನ್ಮ ತಾಗದ ಅಂಥದ್ದು ಒಂದು ಪುರಾಣಗಳಲ್ಲಿ ಇತಿಹಾಸ ಇದೆ ಅಂತೇಳಿ ತಿಳ್ಕೊಬೋದು ನಾವು. ಈಗ ಯಾವತ್ತಾದರೂ ಈಗ ಮಳೆ ಬಂದರೆ, ನೈಸರ್ಗಿಕವಾಗಿ ಮಳೆ ಬಂದರೆ ಅಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ ರಾಮ ಮತ್ತು ಈಶ್ವರನನ್ನು ಪ್ರತಿಷ್ಠಾಪಿಸಲಾಗಿದೆ. ನೈಸರ್ಗಿಕವಾಗಿ ರಾಮ ಮತ್ತು ಪರಮೇಶ್ವರನಿಗೆ, ಶ್ರೀರಾಮ ಮತ್ತು ಪರಮೇಶ್ವರಿಗೆ ರುದ್ರಹೋಮಗಳು ಮತ್ತು ಶ್ರೀರಾಮ ಕಲ್ಯಾಣೋತ್ಸವಗಳು, ಶಿವರಾತ್ರಿಯ ವಿಶೇಷತೆಗಳನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಇಲ್ಲಿ ಆಚರಣೆ ಮಾಡಲಾಗ್ತದೆ. ಸದರಿ ಇದರ ವಿಶೇಷವಾಗಿ ಮಾಡಲಾಗ್ತದೆ. ಭಕ್ತರೆಲ್ಲ ಬಂದು ಸಹ ಸ್ವಾಮಿಯನ್ನು ದರ್ಶನ ಪಡೆದು ಮೈ ಮಹತ್ ಕ್ಷೇತ್ರದ ದರ್ಶನ ಪಡ್ಕೊಂಡು ಪುನೀತರಾಗಬೇಕಾಗಿ ಕೋರಬೇಕು.